పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్ రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను కారు ఢీకొట్టడంతో స్పాట్ లోనే ఇద్దరు మృతి పెద్దపల్లిలో ట్రినిటీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ యాన్యువల్ ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్లో ఉచిత హెల్త్ క్యాంప్ ఆరోగ్య సమస్య రాకుండా చూసుకోవడమే అత్యుత్తమమన్న కరస్పాండెంట్ అల్లంకి రజని శ్రీనివాస్ వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ మరియు రెవెన్యూ సిబ్బందిపై జరిగిన దాడిని ఖండిస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిరసన కార్యక్రమం అధిక లోడుతో వెళ్తున్న భారీ వాహనాలపై కొరడ జులిపించిన విజిలెన్స్ అధికారులు అధిక లోడుతో వెళ్తున్న 11 ఇసుక లారీలను పట్టుకుని జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి తరలింపు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద ఆశా కార్యకర్తల నిరసన కనీస వేతనం 18,000 రూపాయలు చెల్లించాలని విజ్ఞప్తి పెద్దపల్లి స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన విద్యుత్ ఉద్యోగులు ఎర్రగుంటపల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బీఆర్ఎస్ 10 ఏళ్లలో సాధించిన ప్రగతిని కాంగ్రెస్ పార్టీ 10 నెలల్లోనే నాశనం చేసింది మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రాగినేడు గ్రామంలో కొనసాగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే రాగినేడు గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం 400 పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు